హాయ్ అండి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ సంస్కారానికి గీటురాయి రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. రామారావు భ్రమరాంబ గారాల పుత్రిక వనజ. అలాగనే ఆమె ఆ దంపతుల ఏకైక పుత్రిక కాదు. రామారావు గారికి వనజ కాక ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఆయనకు నాలుగవ సంతానం అయిన వనజ 10 ఏళ్ల వయసుండగా భ్రమరాంబ వనజను కన్నది. ఇంటిల్లిపాదికి వనజను గారం చేస్తున్నారంటే అదే కారణం. వనజ ఇప్పుడు బిఎస్సీ 2వ సంవత్సరం చదువుతోంది. అయినా ఇప్పటికీ ఆమెకు జడ వేసుకోవడం కూడా తిన్నగా రాదు. ఇంకా వంట సంగతి చెప్పనే అక్కర్లేదు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధంగా ఉన్నా వడ్డించుకుని తినదామే కుర్చీలో కూర్చుని తల్లిని పిలుస్తోంది. అలాగని వనజను బద్దకిష్టి అనుకునేందుకు లేదు ఆమెని స్వతంత్ర భావాలు. ఇది మారుతున్న కాలం అంటుందామె. ఈ కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే రకం జీవితం గడుపుతారు. ఆడది పెళ్లి చేసుకున్నాక వంటగదికి పరిమితం కావాలన్న సిద్ధాంతం ఏముంది? అవసరాన్ని బట్టి ఆడ మగ ఇద్దరిలో ఎవరైనా వంట చేయాల్సి వస్తుంది. అటువంటప్పుడు ఇద్దరిలో ఆడది మాత్రమే ఎందుకు ముందుగా వంట నేర్చుకోవాలి? ఏ ఇంట్లోనైనా సరే ఆడపిల్ల మగపిల్లాడు ఒకే విధంగా పెరగాలి. చిన్నప్పటి నుంచి ఆమెను వంటింటికి సిద్ధం చేస్తూ పెంచకూడదు. స్త్రీ పురుషుల సమానత్వం ఇంట్లో తల్లిదండ్రుల పెంపకంతో ప్రారంభించాలి. ఇప్పుడు వనజ అక్కలిద్దరూ పెళ్లిళ్ళై అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. అన్నలిద్దరూ కూడా ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళలో ఉన్నారు. వాళ్లకు పెళ్లిళ్ళైపోయాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేది వనజ ఆమె తల్లిదండ్రులు మాత్రమే. ఎప్పుడైనా వనజ తల్లి భ్రమరాంబ వనజ కంచాలు పెట్టు తల్లి భోంచేద్దాం అని చిన్న కేక వేసినా రామారావు గారు దానికి పని చెబుతావా అని దెబ్బలాడేవారు. భ్రమరాంబకి ఎప్పుడైనా జ్వరం వస్తే వనజ తండ్రినే చేయమని ఆయన చేస్తుంటే తను సాయం చేసేది. వయసు పెరుగుతున్న కొద్దీ వనజలో స్త్రీల గురించిన విప్లవ భావాలు అధికమయ్యాయి. సమాజంలో స్త్రీకి ఉండవలసిన స్థానం లేదు, ఉండవలసినంత గౌరవము లేదు. స్త్రీ లేనిదే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని సమాజం అడుగడుగునా స్త్రీని ఏదో విధంగా చిన్నబుచ్చుతూనే ఉంది. అందుకు స్త్రీ కూడా సహకరిస్తోంది. ఈ పద్ధతి మారాలి. ఇందుకు ఉడతాభక్తిగా నేను చేయగలిగింది ప్రస్తుతానికి ఒక్కటే, పూర్తిగా మగపిల్లాడిలా పెరగడం అంటుండమే. ఇలా పెరుగుతున్న వనజకు బీఎస్సీ పూర్తి కాగానే పెళ్లి చేసేయాలని తల్లిదండ్రుల తాపత్రయం. దీన్ని ఎవడైనా చేసుకుంటాడా అని భ్రమరాంబ బాధపడేది. అందుకు బదులుగా వనజ నన్నెవరైనా చేసుకుంటానని ముందుకు వస్తే చాలదు, వాడు నాకు నచ్చాలి అని తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. అన్ని విధాలా నువ్విష్టపడ్డవాడితోనే నీ పెళ్లి జరుగుతుంది తల్లి అని రామారావు ఆమెకు మాటిచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో రామారావు గారింట్లో రవికాంత్ ప్రవేశించాడు. అతడు ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంట్లో జనాభా లేక నిండుగా లేదని రవికాంత్ తమకు దూరపు బంధువుల కుర్రాడని తెలిసి రామారావు అతడికి తనింట్లో ఓ చిన్న గది అద్దెకిచ్చాడు. వచ్చిన వారం రోజుల్లోనే రవికాంత్ ఆ దంపతుల హృదయాల్లో స్థానం సంపాదించేశాడు. అతడు వనజకు తగిన వరుడని పించాక రామారావు అతడి గురించి వనజ అభిప్రాయం అడిగాడు. వనజ సిగ్గుపడింది. పర్వాలేదు, నీకు కావలసినంత టైం తీసుకో, నీకు నచ్చితే అతడి పెద్దలను సంప్రదిస్తాను అన్నాడు రామారావు. అప్పటి నుంచి రవికాంత్ని శ్రద్ధగా గమనించసాగింది వనజ. ఎప్పుడైనా సాయంత్రాలు ఆరు బయట ఇంట్లోని నలుగురు కుర్చీలు వేసుకుని కూర్చుని కబుర్లు చెప్పుకునేవారు. వనజ రవికాంతులు మాత్రమే ఉన్నప్పుడు వారి కబుర్లు సాహిత్యానికి చదువుకు పరిమితమై ఉండేవి. సాధారణంగా ఆదివారాలు రవికాంత్ని భ్రమరాంబ భోజనానికి పిలిచేది. నలుగురు కలిసి అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళ్తుండేవారు. చెప్పాలంటే వాళ్ళ నలుగురు ఒక కుటుంబంలోని మనుషుల్లా కలిసి ఉండేవారు. ఇలా ఉండగా వనజ పెద్దక్క లక్ష్మి పుట్టింటికి వచ్చింది. ఆ సాయంత్రం వనజ పెద్దక్క ఆరు బయట కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అలవాటు ప్రకారం అటు వచ్చిన రవికాంత్ లక్ష్మిని చూసి వెనుదిరిగాడు. వెళ్ళిపోతారే రండి అని పిలిచింది వనజ. అతడు మొహమాట పడుతుంటే లక్ష్మి కూడా పిలిచింది. రవికాంత్ ఇబ్బంది పడుతూ అక్కడికి వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ అతడి కుటుంబ విషయాలన్నీ ఆరా తీసింది. వాళ్ళు మొత్తం ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి ఓ అక్క ఉంది. అక్క అదృష్టవంతురాలు, ఇద్దరు కొడుకులే. అన్నయ్యకి పాపం ఇద్దరు కూతుళ్ళే. రవికాంత్కి విశాల భావాలు. అతడికి ఆడదంటే గౌరవం ఉంది, కట్నం తీసుకోకూడదన్న భావన ఉంది. అందుకే తన కాళ్ళ మీద తను నిలబడే వరకు పెళ్లి కూడా చేసుకోకూడదనుకుంటున్నాడు.
వనజ అతడి భావాలను మెచ్చుకుంది. లక్ష్మి అతనికి వనజ ఆదర్శాలను వివరించి, మా ఇంట్లో అందరికీ ఇదంటే గారం, చాలామందికి దీని పద్ధతుల వల్ల పెళ్లి కాదని, అయినా అత్తింట్లో గొడవలు వస్తాయని అనుమానం, ఒక ఆధునిక యువకుడిగా మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. తన అభిప్రాయాన్ని చెప్పడానికి రవికాంత్ ఒక్క క్షణం పాటు మొహమాటపడి, ఒక్క ముక్కలో చెప్పాలంటే వనజలాంటి అమ్మాయిని చేసుకోవడం కోసం నేనైతే తల్లిదండ్రులనైనా ఎదిరిస్తాను అన్నాడు. అతడు వనజని అభిమానిస్తున్నాడని లక్ష్మికి అర్థమైంది. అంతకంటే సూటిగా ఎవరు మాత్రం చెబుతారు? రవికాంత్ వెళ్ళిపోయాక లక్ష్మి ఉత్సాహంగా, అమ్మా నాన్న ఇక్కడి అభిప్రాయం తెలుసుకునేందుకు మొహమాటం పడుతున్నారు, నాకు ఇప్పుడంతా తెలిసిపోయింది. సినిమా హీరో లాంటి కుర్రాడు నువ్వు అదృష్టవంతురాలివే వనజ అంది. వనజ ముక్తసరిగా, నీ అభిప్రాయం ఏమిటో నాకు తెలీదు. రవికాంత్ గురించి నాన్నగారు నా అభిప్రాయం అడిగారు, టైం కావాలన్నాను. ఆయన మళ్ళీ అడగలేదని ఊరుకున్నాను, కానీ రవికాంత్ నచ్చలేదని ఎప్పుడో చెప్పేదాన్ని అంది. లక్ష్మి తెల్లబోయి, అందానికి అందం, చదువుకు చదువు, ఆస్తికి ఆస్తి, సంస్కారానికి సంస్కారం, ఆ పైన నీ పద్ధతులంటే గౌరవం, ఇంతకు మించిన వరుడు నీకెక్కడ దొరుకుతాడే, అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అంది. అక్క నీకు తెనాలి రామలింగడి కథ తెలుసుగా, ఒక నర్తకి అన్ని భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడుతుంటే ఆమె మాతృభాష తెలుసుకునేందుకు కాలు తొక్కాడు. ఆ నర్తకి అప్పుడు అప్రయత్నంగా మాతృభాషలో తన బాధను ప్రకటించింది. అలాగే ప్రతి మగాడి అసలు రంగును తెలుసుకునేందుకు నాకు ఓ ట్రిక్ తెలుసు. రవికాంత్కు నా అందం, మన సంప్రదాయం నచ్చి మిగతా వాటి గురించి ఆలోచించడం లేదు, తప్పితే అతడు నువ్వనుకున్నంత సంస్కారి కాడు అంది వనజ. లక్ష్మి ఈ విషయం ఇంట్లో చెప్పింది. అప్పుడు రామారావు గారు, ఇంకో అనుమానం వచ్చింది రామారావు గారికి, రవికాంత్ వంటి వాడిని కాదన్నదంటే అప్పటికే ఆమె ఎవరినైనా ప్రేమించిందేమో అని. నీ తెలివి మీద, అభిప్రాయాల మీద నాకు నమ్మకం ఉంది, అందుకే రవికాంత్ని నువ్వు కాదన్నావనే నొక్కించడం లేదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి అన్నాడు రామారావు. తప్పకుండా చెప్తాను, ఎవరైనా ఉన్నప్పుడు అంది వనజ. బీఎస్సీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి సెలవుల్లో చిన్నక్క గారింటికి వెళ్ళి కొన్నాళ్ళుండి వచ్చింది వనజ. ఆమె తిరిగి వచ్చేసరికి ఇంట్లో రవికాంత్ లేడు, ఆ స్థానంలో నరేంద్ర ఉన్నాడు. అమ్మా అతడెవరు, రవికాంత్ బంధువా అని అడిగింది వనజ తల్లిని కుతూహలంగా. లేదమ్మా, రవికాంత్ పరీక్షలు కాగానే వెళ్ళిపోయాడు, రిజల్ట్ వచ్చాక వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ రీసెర్చ్కి వస్తామన్నాడు. తను వచ్చేసరికి ఈ గదిలో ఎవరన్నా ఖాళీ చేయించి మరీ మళ్ళీ తనకే ఇవ్వాలని చెప్పి మరీ వెళ్ళాడు అంది భ్రమరాంబ. మరి ఇంతట్లో ఏం కొంపలు మునిగిపోయాయని అతడికిచ్చేశారు? 4-5 నెలలు అద్దె రాకపోయినా ఇబ్బందేమీ లేదుగా అంది వనజ. ఇతడికి అద్దెకివ్వలేదమ్మా, ఇతడి పేరు నరేంద్ర. నరేంద్ర ముత్తాతగారు, మా తాతగారు అన్నదమ్ములు. నరేంద్ర తాతగారు, మా నాన్నగారు ఒకే ఊళ్ళో ఉండేవారు. మా రెండు కుటుంబాలు బాగా కలిసిమెలిసి ఉండేవి. అయితే చాలా కాలంగా రాకపోకలు లేవు. కుటుంబ సభ్యులందరూ పెద్దవాళ్ళే, ఉద్యోగాలు, పెళ్లిళ్ళు పేర్లు చెప్పి చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయాం. నరేంద్ర తండ్రి నీకు మామయ్య అవుతాడు. వాళ్ళకు చాలా వ్యాపారాలున్నాయి. తండ్రి ఏదో వ్యాపారపు పని మీద కొడుకునిక్కడికి పంపిస్తూ మనింటి అడ్రస్ ఇచ్చాడు. నరేంద్ర ఇక్కడ 2-3 నెలలుంటాడు, భోజనం కూడా మనింట్లోనే అంది భ్రమరాంబ. ఆ రాత్రి భోజనాల సమయంలో నరేంద్రని పరిచయం చేశాడు వనజకి రామారావు. నరేంద్ర కలుపుగోలు మనిషి. అతడప్పుడే వనజ తల్లిదండ్రులను అత్తయ్య మామయ్య అని చనువుగా పిలుస్తున్నాడు. వనజతో నరేంద్ర, వనజ నేను నిన్ను నువ్వనే అంటాను, అంత మాత్రాన కుసంస్కారి అనుకోకు, నువ్వు నాకంటే చిన్నదానివి. అటుపైన నీ తల్లిదండ్రుల్ని నువ్వంటూ నిన్ను మీరని సంబోధించలేను అన్నాడు రామారావు. భ్రమరాంబ అతడి చనువుకు సంతోషించారు. వనజకు మాత్రం అతడి చొరవ బొత్తిగా నచ్చలేదు. ఎబ్బెట్టుగా ఫీల్ అయినా మర్యాదగా ఉండదని పైకి ఏమీ అనలేదు. నరేంద్ర ఎక్కువగా బిజినెస్ పనుల మీద తిరిగేవాడు, పగలెక్కడో భోంచేసేవాడు, రాత్రి మాత్రం కాస ఆలస్యంగా వచ్చినా ఇంట్లోనే భోంచేసేవాడు. ఇంట్లో వాళ్ళు తన కోసం ఎదురు చూస్తుంటారని సాధారణంగా 8 కాకుండానే రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. వనజకు నరేంద్రకు ఈడు జోడు బాగుంటుందని భ్రమరాంబకు అనిపించింది. పిల్లలిద్దరూ ఇష్టపడితే ఈ పెళ్లి తనకు నచ్చగలదని ఆవిడ నమ్మకం. ముందుగా నరేంద్ర అభిప్రాయం తెలుసుకుందామే. లక్ష్మి అవలంబించిన పద్ధతిలోనే అనుసరించింది. ఒకరోజు ఆమె నరేంద్రతో వనజ గురించి చెప్పుకుని వాపోయి, దాని పెళ్లి గురించి నాకు చాలా బెంగగా ఉంది అంది.
నరేంద్ర వెంటనే, అత్తయ్య, ఈ రోజుల్లో ఆడపిల్లలంతా ఇంతే, మారుతున్న కాలమిది. మా దొడ్డమ్మకు పాపం నలుగురు పిల్లలు, నలుగురు ఆడపిల్లలే. వాళ్ళ నలుగురిని ఆమె మగపిల్లల్లాగే పెంచింది. వాళ్లకు బాగా ఆస్తి ఉంది. వాళ్ళెంత తెలివైన వాళ్ళనుకున్నావు? ఒకతి వ్యవసాయం చూస్తుంది, ఇంకొకటి వ్యాపారం, ఇంకొకతేమో కథ రాస్తోంది, ఒకతికి ఉద్యోగం. నలుగురికి పెళ్లిళ్ళైపోయాయి, సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు అన్నాడు. అందరికీ అంత అదృష్టం ఉండొద్దు అని నిట్టూచుంది భ్రమరాంబ. నా మాట విని వనజను నాలాంటి వ్యాపారస్తుడికి పెళ్లి చేసి అప్పుడామెకు మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బోలెడు తీరుబడి ఇంట్లో వంట పనే కాదు, ఏ పనులు ఉండవు అన్నాడు నరేంద్ర. నరేంద్ర వనజంటే ఇష్టపడుతున్నట్లు భ్రమరామ అర్థం చేసుకుని విషయం రామారావుకు చెప్పింది. ఇంకేం, అమ్మాయి అభిప్రాయం కూడా అడుగు అన్నాడు రామారావు. దాన్ని అడగాలంటే కాదనేస్తుందని భయంగా ఉందండి అంది భ్రమరాంబ. రామారావు గారికి ఈ విషయంలో భయంగా ఉంది, అయినప్పటికీ తప్పదు కదా. ఒకరోజున ఆయన వనజను పిలిచి, అమ్మా వనజ, నువ్వు చిన్నదానివి, నీకు తెలివి ఉంది, ఆదర్శాలున్నాయి, ఆశయాలున్నాయి, వీటికి అనుభవం కూడా జతపడితే తప్ప నీకు ప్రపంచం అర్థం కాదు. నరేంద్రను పెళ్లి చేసుకుంటే అన్ని విధాలా నువ్వు సుఖపడతావని నా అనుభవం చెబుతోంది. నువ్వంటే తనకిష్టమని అతడు అమ్మకు చెప్పాడు. కావాలంటే నువ్వు మాట్లాడి తెలుసుకోవచ్చు అన్నాడు. అవసరం లేదు. నరేంద్ర అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ లేను, కానీ నేను ఆ మాటలు విన్నాను అంది వనజ. అయితే నీ అభిప్రాయం చెప్పు, అతడంటే నాకు ఇష్టం లేదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనజ. రామారావుకి ఏం చేయాలో తోచడం లేదు. దీనికి పెళ్లి కుదరడం కష్టమని అప్పట్లో అనుకున్నా, కానీ దీన్ని ఒప్పించడమే అసలు ఇబ్బందని ఇప్పుడు తెలుస్తోంది అంది భ్రమరాంబ విషయం తెలుసుకున్నాక. నరేంద్ర అగదిలో మొత్తం 10 వారాలున్నాడు. వెళ్ళిపోయేటప్పుడు అతడు రామారావు, భ్రమరాంబ, వనజలకు బట్టలు పెట్టాడు. అడ్రస్ ఇచ్చి తనకు ఉత్తరం రాయమన్నాడు. అతను అడ్రస్ ఇచ్చింది వనజ కోసమేనని అందరికీ అర్థమైంది. రోజులు గడుస్తున్నాయి. నరేంద్ర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. మీ ఊళ్ళో నా అనుభవాలు విని మా నాన్నగారెంతో సంతోషించారు. మనమంతా మళ్ళీ ఇదివరకటిలా దగ్గర కావాలన్నదే మా నాన్నగారి కోరిక అన్న వాక్యాలు ముఖ్యంగా భ్రమరాంబని ఆకర్షించాయి. అవామె రామారావు గారికి చూపిస్తే ఏం చేస్తాం, దాని అదృష్టం ఎలాగుందో అన్నారు ఆయన. ఒకరోజున భ్రమరాంబ పక్కింటి పంకజం కూతురు వేణి తన కొడుక్కి మొదటి పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ పేరంటానికి పిలవడానికి వనజను సాయంగా రమ్మంది. వనజ అంగీకరించింది. వేణి, వనజ ఒకే ఏడు వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసి వెడుతుంటే పెళ్ళైతే ఈ పాటికి వనజ కూడా ఓ బిడ్డ తెల్లయ్యేది అనుకుని నిట్టూర్చింది భ్రమరాంబ. పిలుపులు ఆ వీధిలోనే కాదు, ఊళ్ళో ఇంకా కొందరు తెలిసిన వాళ్ళింటికి రిక్షా మీద వెళ్లారు. వేణి, వనజ ఇల్లు వదిలి 4 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చింది వనజ. ఆమె ముఖంలో కొత్త సంతోషం ఉంది. ఏం జరిగిందే అంది భ్రమరాంబ ఆశ్చర్యంగా. అమ్మా, ఒక్క ముక్కతో చెప్తాను, కామేశ్వరి గారు తెలుసు కదా, నేను వాళ్ళ అబ్బాయి సుబ్బారావును నేను పెళ్లి చేసుకుంటాను అంది వనజ. వనజ ఏం చెప్పినా అలా కొండ బద్దలు కొట్టినట్లే చెబుతుంది. భ్రమరాంబకు తెలుసు అలాగా చెబుతుందని. అయినా ఆవిడ ఆశ్చర్యపడింది. సుబ్బారావు గురించి ఆమెకు తెలుసు, కుర్రాడు పేయలుగా ఉంటాడు, పెద్దగా అందగాడు కాదు. 3 ఏళ్ల క్రితం వాళ్ళ ఊరు వచ్చారు, మంచి కలుపుగోలు మనుషులు. సుబ్బారావు బీఎస్సీ పాస్ అయ్యాడు, బ్యాంకులో ఉద్యోగం, తండ్రి రిటైర్ అయిపోయాడు. తల్లి తండ్రి ప్రస్తుతం అతడితోనే ఉంటున్నారు. అతడి ఉద్యోగరీత్యా వారి ఊరు వచ్చారు. కుర్రాడికి పెద్దగా చదువు లేదు, ఉద్యోగం మంచిదే కానీ అందగాడు కాదు, విధిగా అత్తమామలతో కలిసి ఉండాలి. చూసి చూసి వనజ ఈ సంబంధం ఎన్నుకుందా, భ్రమరాంబ భర్తకే విషయం చెప్పింది. అది విని రామారావు కూడా ఆశ్చర్యపడినా అదిష్టపడిందిగా, అంతకంటే మనకేం కావాలి అన్నాడు. ఒక మంచి రోజు చూసుకుని ఆ దంపతులు సుబ్బారావు ఇంటికి వెళ్లారు. ఇంట్లో సుబ్బారావు, తల్లి కామేశ్వరి, తండ్రి జగన్నాథం ఉన్నారు. వాళ్ళు రామారావు దంపతులు వచ్చిన పని విని మీ పిల్లకు వంటవార్పు వచ్చా అని అడిగారు. కామేశ్వరికి ఇంటి పని చేసుకోవడం కష్టంగా ఉందనే వాళ్ళు సుబ్బారావు పెళ్లికి తొందరపడుతున్నారు, లేకుంటే వాళ్ళకు కొన్ని అప్పులు కూడా ఉన్నాయి, అవి తీరేదాకా పెళ్లి చేసుకోవడం సుబ్బారావుకి ఇష్టం లేదు. అంతేకాదు వాళ్ళు కట్నం కూడా ఆశిస్తున్నారు. ఒక విధంగా ఇది మంచిదేననుకున్నాడు రామారావు. ఈ విషయం వింటే వనజ మండిపడి సంబంధం వద్దంటుంది. ఈ సంబంధం ఆయనకు నచ్చలేదు. రామారావు దంపతులు అక్కడ సెలవు తీసుకుని ఇంటికి వచ్చి వనజకు విషయం చెబితే, దాందేముంది, అవసరమైతే వంట నేర్చుకుంటాను అంది. ఏమే తల్లి, నీకు చేదయిందా, అత్త బంగారమైందా అంది భ్రమరాంబ. నీకు ఇష్టం లేకపోతే సరి, నా ఇష్టం చెప్పాను అంది వనజ. వచ్చిన ఈ అవకాశం వదులుకోలేదు రామారావు. పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి.
చూపుల సమయంలో కామేశ్వరి సంతలో పసువుల ఆడపిల్లను పరీక్షించడం నాకు నచ్చదు. అబ్బాయిని అమ్మాయిని కాసేపు విడిగా మాట్లాడుకొనివ్వండి. వాళ్ళిద్దరికీ ఇష్టమైతే మన ఇష్టాందేముంది, నిమిత్త మాత్రలో మంది. సుబ్బారావు వనజ ఓ గదిలో విడిగా ఉన్నారు. సుబ్బారావు ఆమెలో సూటిగా నేనంటే మీకు ఇష్టమేనా అన్నాడు. ఈ సంబంధాన్ని నేనే మా వాళ్ళకు సూచించాను. నా బలవంతం మీదే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంది వనజ. ఎందుకని అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యంగా. వనజ మాట్లాడలేదు. మనకు చెప్పుకోదగ్గ పూర్వపరిచయం ఏమీ లేదు అన్నాడు అతను మళ్ళీ. బంగారం స్వచ్ఛత తెలుసుకునేందుకు కొద్ది క్షణాలు చాలు, అందుకు గీటురాయి ఉంటుంది. మనుషుల సంస్కారం తెలుసుకునే గీటురాయి నా వద్ద ఉంది. సుబ్బారావు తల వంచుకుని నేనంత సంస్కారవంతుణ్ణి కాదు, మీ నుండి కట్నం ఆశిస్తున్నాను అన్నాడు. కట్నం తీసుకోవడం తప్పని, అదొక ఆడపిల్లను అవమానించడమని మీకు తెలియదా అంది వనజ. తెలుసు, కానీ నా తల్లి కూడా ఆడది, ఆమెపై గౌరవంతో కట్నం తీసుకునేందుకు నేను అంగీకరించాల్సి వచ్చింది అన్నాడు సుబ్బారావు. కొడుకు శీలం తల్లి సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. కట్నం తీసుకోవాలనుకుంటున్నా మీ తల్లి సంస్కారం మీకు అవమానంగా అనిపించడం లేదా అంది వనజ. మీరు నమ్ముతారో లేదో, అమ్మ కూడా అవమానంగానే ఫీల్ అవుతోంది, నాన్నైతే సిగ్గుపడుతున్నాడు. కానీ ఒక్కోసారి అంతే, ఇంతకన్నా వివరంగా చెప్పలేను. వనజ జాలిగా అతడి వైపు చూసి, మీ ఇంట్లో అందరి సంస్కారాన్ని నేను అమ్ముతాను, అందుకు ముందుగా నా గురించి మీరు తెలుసుకోవాలి అంటూ తానే విధంగా పెరిగింది చెప్పింది. సుబ్బారావు తెల్లబోయి, మీకు వంట రాకపోతే ఎలా, అమ్మకు సాయం కావాలి అన్నాడు. వనజ నవ్వి, ఇంట్లో ఒకరికొకరు సాయంగా ఉండటంలో తప్పులేదు, నేను అన్నీ నేర్చుకుంటాను. అయితే నాకు ఉద్యోగం వస్తే అప్పుడు నేను వంటింట్లో మీ అమ్మగారికి సాయం చేయాలా, వంట మనిషిని పెట్టుకోవచ్చా అని అడిగింది. అమ్మకు కావాల్సింది సాయం, మీ సాయం కాదు. థ్యాంక్స్ అని, నేను ఉద్యోగం చేస్తే వేనీళ్ళకు చల్లీళ్ళలా సాయం ఉంటుంది అంది వనజ. కానీ నాకు అది ఇష్టం లేదు అన్నాడు సుబ్బారావు. ఎందుకని అంది వనజ. నిజం చెప్తున్నాను, సంసారాన్ని సరిదిద్దుకోవడంలో స్త్రీకి వేరెవ్వరూ సాటిరారు. గృహిణిగా స్త్రీ నిర్వహించే ఉద్యోగ బాధ్యతలను ఏ జీతంలోనూ వెలకట్టలేము. అంత విలువైన సేవాభాగ్యాన్ని రవంత అదనపు ఆదాయం కోసం త్యాగం చేయలేను నేను. నాకు స్వర్గం లాంటి ఇల్లు కావాలి, పూరి గుడిసెలోనైనా స్వర్గం చూపించగల ఇల్లాలు కావాలి. అటువంటి సంసారం కోసం అవసరమైన సంపాదనకు నా ఒక్కడి కష్టం చాలు అని, నేను అత్యంత సామాన్యుణ్ణి, నా భావాలు మీకు నచ్చుతాయో లేవో అన్నాడు సుబ్బారావు. మళ్ళీ చెబుతున్నాను, మీ కుటుంబం సంస్కారానికి నేను ముక్తురాలునయ్యాను అంది వనజ. మా సంస్కారంతో మీకంత పరిచయం ఏముంది అన్నాడు సుబ్బారావు. ఆ మధ్య ఒకరోజున మీ ఇంటికి పేరంటం పిలుపుకు వచ్చాను, అప్పుడు మీ ఇంట్లో అంతా దిగాలుగా ఉన్నారు. విషయం ఏమిటంటే ఆ రోజే మీకు మీ అన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, మీ వదిన గారికి మూడవ కానుపులో కూడా మగపిల్లాడే పుట్టాడు, ఏదో ఘోరం జరిగినట్లు మీరంతా బాధపడుతున్నారు. ఈసారైనా ఆడపిల్ల పుట్టలేదని పదే పదే అనుకున్నారు. మళ్ళీ ఆడపిల్లేనా అని అందరూ అనుకునే ఈ రోజుల్లో మళ్ళీ మగపిల్లాడేనా అని బాధపడగల సంస్కారవంతుల పరిచయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. గతంలోనూ నాన్నగారు నాకు రెండు సంబంధాలు చూశారు, ఒకడేమో పాపం మా అన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళే అన్నాడు, ఇంకొకడేమో మా దొడ్డమ్మకు పాపం నలుగురు ఆడపిల్లలే అన్నాడు. మాటల్లో వాళ్ళెంతో సంస్కారం చూపించారు, ఆడదానికి ఎంతో విలువ ఇస్తామన్నారు. కానీ ఆడపిల్లలున్న తల్లిదండ్రుల గురించి పాపం అన్న మాట ముందుగా వాడడంలో వాళ్ళ సంస్కారం అప్రయత్నంగానే బయటపడిపోయింది. అందుకే మీ ఇంట్లోని మాటలు అమృతోపాయంగా తోచాయి నాకు. అవసరం కొద్దీ మీరు కొన్ని తప్పులు చేయవచ్చు, కానీ మీ ఇంట్లో జన్మతః మా ఇంట్లో కూడా లేని సంస్కారం ఉంది అంది వనజ. సుబ్బారావు వంక ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు వనజ కళ్ళల్లో గూడు కట్టుకున్న ఆవేదనను చూశాడు అతను. అతడికి తెలుసు, అయ్యో పాపం ఆడపిల్ల పుట్టిందట, ఏమిటి మళ్ళీ ఆడపిల్లేనా, ఆడపిల్ల ఎవరి దురదృష్టాన్ని ఎవరు తప్పించగలరు, ఈ దౌర్భాగ్యపు మొహానికి మగపిల్లాడు కూడానా. ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్, ఆడపిల్ల పుట్టిందని దిగులు పడుకు, నెక్స్ట్ టైం బెటర్ లక్. ముగ్గురు ఆడపిల్లలైతే మాత్రం అప్పుడే ఆపరేషన్ చేయించేసుకుంటారా, ఇంకో ఛాన్స్ చూడండి. ఆంధ్రిళ్ళల్లోనూ ఆడ మగ పిల్ల పెద్ద అంతా అతి సాధారణం అనుకునే ఈ మాటలు కాస్త ఆలోచించగల ఒక ఆడపిల్ల మనసు ఎంతగా దెబ్బతీస్తాయో సుబ్బారావుకు ఆ క్షణంలో తెలిసింది. వనజ, మీరు ముగ్ధులైన నా సంస్కారానికి తప్పక నిలబెట్టుకుంటాను, మీకు నేను నచ్చితే నా అదృష్టం, కానీ మిమ్మల్ని పొందేటంత అదృష్టం నాకుందో లేదో మీరే తేల్చి చెప్పాలి అన్నాడు సుబ్బారావు. థ్యాంక్స్ అంది వనజ.
అబ్బాయికి నువ్వు నచ్చావటమ్మా అన్నద రాత్రి భ్రమరాంబ వనజతో. మర్నాడు వనజ పరీక్షా ఫలితాలు వచ్చాయి. ఆమె బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. వనజ పరీక్షల్లో తప్పదు అనుకున్నాడు రామారావు. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే కొత్తగా